కేటీవీ న్యూస్కి స్వాగతం, నేను సుమలత. టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థిగా తాను పోటీ చేయడానికి అన్ని విధాలుగా అర్హుడినని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మకు కడప ఎంపీ సీటు ఇస్తారన్న ఊహాగానాలను ఆయన ఖండించారు. ఎన్నో ఏళ్లుగా కుటుంబాన్ని ఎదుర్కొని కుటుంబాలను కోల్పోయి ఎదిరించే ధైర్యంగా నిలబడ్డామని స్పష్టం చేశారు. ఈరోజు వైఎస్ సౌభాగ్యమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున కడప పార్లమెంటుకు అభ్యర్థిగా నిలబడతాదని అనేక రకాలైనటువంటి పుకార్లు సికార్లు చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం పాటు వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ జగన్ అనేక విధాలుగా మమ్మల హింసించినటువంటి విషయం మీకందరికీ తెలుసు. 1995, 1996, 1998 సంఘటనలు ఒక్కసారి మీరు జ్ఞాపకంలోకి తెచ్చుకుంటే ఆనాటి అరాచకమైనటువంటి పరిస్థితులు, మేము పోరాడిన తీరు తెలుగుదేశం పార్టీకి నిరంతరము ప్రేరణ కలిగిస్తుంది. శరీరంలో సీము రక్తం ఉండేవాడు కానీ లేకుండా ఉంటే ఆ కుటుంబం పైన తొడగొట్టి సవాలు చేసేటందుకు వైఎస్ కుటుంబం పైన పోరాడినటువంటి పోరాట యోధుడుగా నేనున్నాను. ఈరోజు నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు సీటు, తెలుగుదేశం పార్టీ ఆ జాతీయ అధ్యక్షుడిని నేను కోరుచున్నాను. నాకు ఉన్నటువంటి అర్హతలు ఏమని ఒక్కసారి నెమరు వేసుకుంటే ఆ కుటుంబం పైన సుదీర్ఘ కాలం పోరాటం చేసిందే మొట్టమొదటి అర్హత. ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఆనాటికే నేను ఎంఏ ఎల్ఎల్బి చేసి 6 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినటువంటి ఒక అడ్వకేట్గా నేను అప్పటికే ప్రఖ్యాతిని. అదే కాకుండా కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో మా పెడకంటి సామాజిక వర్గానికి ఇంతవరకు ఒక్క అవకాశం కూడా రాలే. మా సామాజిక వర్గీయులు కడప పార్లమెంటులో 2 లక్షలకు పైబడి ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక విధాలుగా క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైఎస్ కుటుంబం చేత, జగన్ చేత బాధితులమనే చెప్పుకునే వీరు కనీసమైనటువంటి పేపర్ ప్రకటన కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చిన్న మాట కానీ చెప్పినటువంటి ఉదంతాలు లేనే లేవు. అందుకు ఇది జరగదని మా జాతీయ అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకోరని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలుపుకుంటున్నాను.